వెల్కమ్ టు వాన్స్ కిచెన్ ఈ రోజు మనం ఇటాలియన్ కాల్జోన్ చేయబోతున్నాం దీన్ని మీరు ఫోల్డెడ్ పిజ్జా అని కూడా పిలవచ్చు మనం దీన్ని బేక్ చేయొచ్చు లేదా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు ఈ కాల్జోన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం రండి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసింది ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసింది ఒక కప్ పాలకూర చిన్నగా కట్ చేసింది 400 గ్రామ్స్ చిన్నగా కట్ చేసిన పన్నీర్ పీసెస్ ఉప్పు మిరియాలు పొడి పాప్రికా పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి పావు కప్ పార్మేసన్ చీజ్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ పార్స్లే లీవ్స్ ఒక టీ స్పూన్ ఆరిగానో అండ్ ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు ఒక కప్ గ్రేట్ చేసిన మోజరెల్లా చీజ్ 4 టేబుల్ స్పూన్స్ వెన్న 1/2 కప్ పిజ్జా సాస్ ఫైనల్గా పిజ్జా డో కావాలి పిజ్జా డో రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను పాన్లో మీడియం హీట్లో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని పన్నీర్ని సాటే చేసుకోవాలి 2 మినిట్స్ సాటే చేశాక దాన్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయ క్యాప్సికమ్ పాలకూర ఉప్పు పార్స్లే లీవ్స్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో అండ్ 1/2 పార్మేసన్ చీజ్ పన్నీర్లో యాడ్ చేసి కలుపుకోవాలి కొంచెం పిండి తీసుకుని ఓవల్ షేప్లో రోల్ చేసుకోవాలి మరీ థిన్గా కాకుండా కొంచెం థిక్గా రోల్ చేయాలి రోల్ చేశాక మధ్యలో పిజ్జా సాస్ పెట్టేసి కొంచెం మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫిల్లింగ్ సెంటర్లో పెట్టేసి ఇంకా కొంచెం మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకోవాలి ఎడ్జస్ట్లో కొంచెం నీళ్ళు రాసుకుని పిండి నీళ్ళ ఫోల్ చేసుకోవాలి సైడ్స్ అన్ని బాగా సీల్ అయినట్టు చూసుకోవాలి ఇప్పుడు కాల్జోన్ రెడీ బేక్ చేయడానికి కాల్జోన్స్ అన్నీ రెడీ అయ్యాక మీద వెన్న అప్లై చేయాలి మీరు ఎగ్ వాష్ కూడా అప్లై చేయొచ్చు అవన్నీ 375 డిగ్రీ ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసేసి మీరు 10 to 15 మినిట్స్ బేక్ చేయాలి లేదా మంచి షైనీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బేక్ చేయాలి మధ్య మధ్యలో వెన్న రాస్తూ ఉండాలి కాల్జోన్స్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాక ఇంకా కొంచెం వెన్న రాసి దాని మీద పార్మేసన్ చీజ్ జల్లి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బేక్ చేయాలి మీ దగ్గర అవన్ లేకపోతే మీరు డీప్ ఫ్రై కూడా చేయొచ్చు మీడియం హీట్లో మధ్య మధ్యలో తిప్పి వేసి ఫ్రై చేయాలి అప్పుడే అన్ని సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది ఇప్పుడు ఫ్రైడ్ కాల్జోన్ రెడీ కాల్జోన్స్ని సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి పిజ్జా సాస్తో సర్వ్ చేయండి ఈ యమ్మీ కాల్జోన్ ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ